हाई अंडी नेन मी శిరీష वेलकम टू अवर चैनल శిరీష స్టైల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే మనం ఈ నైలాన్ స్క్రబ్బర్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్న నెట్ ని రీయూజ్ గా వాడతాం అన్నమాట సో ముందుగా మనకి ఏంటంటే వెజిటబుల్స్ కి కానీ ఏదైనా మనం బుక్ చేసినప్పుడు జింజర్ గాని గార్లిక్ గాని ఇలా నెట్ బ్యాగ్స్ లో ఇస్తూ ఉంటారు కదా సో ఇలా నెట్ బ్యాగ్స్ లో ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ వైట్ కలర్ ఎక్కువ ఉన్నా నేను వైట్ కలర్ తీసుకున్నాను ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ వాష్ చేసుకొని ముందు ముడిలాగా వేస్తున్నారు కదా నాట్స్ ఆ నాట్స్ అని కట్ చేయండి ఇక్కడ నేను 6 నెట్ బ్యాగ్స్ తీసుకున్నాను ఒక నెట్ బ్యాగ్ నాట్ మాత్రం కట్ చేయలేదన్నమాట ఆ మూడు మాత్రం నేను కట్ చేసేలేదు సో ఒకటి అలా ఉంచుకున్నాను అన్నమాట ఇక్కడ చూశారు కదా 1 2 3 4 5 అండ్ 6 ఇక్కడ 6 నెట్ బ్యాగ్స్ కట్ చేశాను నాట్స్ కట్ చేసి ఫస్ట్ ఒక నెట్ బ్యాగ్ తీసుకోండి నెట్ బ్యాగ్ తీసుకొని బాగా స్ట్రెచ్ చేసి మీరు అలా బ్యాక్ కి ఫ్లిప్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు కొంచెం కష్టమైపోతదన్నమాట మీకు యాస్ టీస్ గా ఎలా అయితే ఫోల్డింగ్స్ లో ఉందో మీకు ఎలా అయితే వస్తుందో అంటే ఎలా అయితే బ్యాక్ కి ఫ్లిప్ గా మీరు ఫోల్డ్ చేసుకొని అలాగే ఫోల్డ్ చేసుకోండి లాగి ఫోల్డ్ చేసుకోవద్దు ఇలా లాస్ట్ వరకు కొంచెం ఉంచుకొని ఆ టైట్ లాక్కుంటూ నేను 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి టైట్ లాగుతున్నాను కదా సో ఆ లూజ్ అనేది లేకుండా టైట్ గా లాక్కుంటున్నాను అన్నమాట అలా లాక్కుంటా బ్యాక్ కి ఫ్లిప్ చేసేస్తూ ఉన్నాను సో ఇలా కొంచెం ఉన్నప్పుడు దీనిలో ఏం చేస్తారంటే ఇంకా మీరు 1 మోర్ నెట్ బ్యాగ్ సో మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ నెట్ బ్యాగ్ మీరు పెట్టేసి సేమ్ అది కూడా మీరు ఫ్లిప్ చేసుకోవాలి సో చూశారు కదా నాకు అంత కొంచెం ఉన్నప్పుడు నేను 1 మోర్ నెట్ బ్యాగ్ పెట్టుకుంటున్నాను सो अला पेट्टुकोनी इला फ्लिप चेसुकुंटुन्नानु सेम अलागे सेम इदे प्रोसीजर नेनु 6 नेट बैग्स कट चेसुकोनि इलागे फ्लिप चेसुकुन्नानु बैक साइड सो इक्कड मनं गुर्तुपेट्टुकोवाल्सिंदि एंटंटे मनकु ऑलरेडी यूज चेसि उन्न नेट बैग्स नि मनं वाश चेसि रीयूज गा चेस्तां काबट्टि इक्कड नेनु कोंचें मंदंगा थिक्नेस एक्कुवगा उंटं कोसं 6 नेट बैग्स तीसुकुन्नानु अन्नमाट एंदुकंटे मनं यूज चेसेटप्पुडु తొందరగా పాడైపోకుండా నెట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కదా సో అందుకని నేను ఎక్కువగా ఎక్కువ తీస్తున్నాను నెట్ బ్యాగ్స్ ఇక్కడ సో ఇదైతే మనం బాడీ స్క్రబ్బర్ లాగానే ఉపయోగించుకోవచ్చు లేదా మనం నాన్ స్టిక్ కడాయి గీతలు పడకుండా వాష్ చేసుకుంటూ ఉంటాం కదా కొన్ని కొన్ని యుటెన్సిల్స్ సో అలాంటి వాటికి ఈ స్క్రబ్బర్ చాలా ఉపయోగపడుతుందన్నమాట సో ఇట్లా మొత్తం ఈ లూజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ షేప్ మనం చూసుకుంటూ ఆ లూజ్ టైట్ చేసుకుంటూ 1x1 నెట్ బ్యాగ్ అలా ఇన్సర్ట్ చేసుకుంటూ చక్కగా మనం బ్యాక్ ఫ్లిప్ చేసి ఫోల్డ్ చేసుకోవటమే సో చూశారు కదా ఈజీగా ఎలా రెడీ చేసుకుంటున్నాము నేనేంటంటే 1x1 ఇన్సర్ట్ చేసుకుంటూ మీకు చూపిస్తాను కదా అలా కాకుండా మనం ఈ నెట్స్ అన్ని ఒకదానిలో ఒకటి ఇన్సర్ట్ చేసి ఒకేసారి అన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు సో కాకపోతే నేను చిక్కు పడితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను అలా 1x1 ఇన్సర్ట్ చేశాను సో ఇక్కడ చూసారా నేను మొత్తం 6 నెట్ బ్యాగ్స్ ఇన్సర్ట్ చేసి చేశాను ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ నుంచి ఇలా ఫ్లిప్ చేసుకుంటున్నాను సో ఇలా చేస్తే మనకి రెడీమేడ్ స్టైల్ వస్తుంది కాకపోతే ఏంటంటే మనకి ఇది ఎక్కువ రోజులు ఉండదు మనం రీయూజ్ గా వాడుతాం కాబట్టి నేను ఇంకొక నెట్ బ్యాగ్ నాట్ కట్ చేయింది తీసుకొని దానిలో ఇది మనం చేసుకుంది ఇన్సర్ట్ చేసి ఒక వైపు నాట్ వేసేస్తున్నాను అన్నమాట ఇంకో వైపు మనం ఆల్రెడీ నాట్ వేసింది మనకు ఉంది కదా కట్ చేసుకోలేదు కదా ఇంకొక వైపు ఇలా నాట్ వేసేసుకుంటున్నాను సో అంతే మన నైలాన్ స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోయింది సో దీని యూసేజ్ అయితే మన ఇష్టం అన్నమాట దీన్ని మనం బాడీ స్క్రబ్బర్ లాగానే ఉపయోగించవచ్చు చెప్పాను కదా మన యుటెన్సిల్స్ వాష్ చేయడానికైనా ఉపయోగించవచ్చు అన్నమాట సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా నా వీడియో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్